భాగస్వామి అవుతారని స్వచ్ఛందంగా మేము భాగస్వామి ఇంకా సంతోషం అందరికీ నమస్కారం మన పలాస మన బాధ్యత అని ఒక సంకల్పంతో పలాస నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం జనసేన మరియు బీజేపీ కూటమి అందరి కుటుంబ సభ్యుల సహకారంతో రేపు దసరా ముందు 10వ తారీఖున మనకు దాదాపు 215 కిలోమీటర్స్ ఆర్ఎంబి రోడ్ ఉంది ప్రతి పని ప్రభుత్వం మీదే ఆధారపడలేము ప్రభుత్వం నుంచి కూడా సహకారం ఆశించకుండా స్వచ్ఛందంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులు జనసేన సోదరులు బీజేపీ పెద్దలు వీరితో పాటు ఎన్ఆర్జీఎస్ సిబ్బంది స్వచ్ఛంద సంస్థలు ఎన్జీఓస్ మరియు సచివాలయ సిబ్బంది అందరితో పాటు వారికి ఫీల్డ్లోని జంగిల్ క్లియరెన్స్కి ఒక శ్రీకారం చుట్టామండి ప్రభుత్వం నుంచి ఎవ్వరూ ఒక రూపాయి కూడా ఆశించటం లేదు ఎందుకంటే మన పలాస మన బాధ్యత ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా మూడు మండలాలు మున్సిపాలిటీలో ఎక్కడికక్కడ తెలుగుదేశం నాయకులు జనసేన సోదరులు బీజేపీ పెద్దలు సచివాలయ సిబ్బంది అలాగే అధికారులు ఆర్ఎంబి అధికారులు ప్రతి ఒక్కరు కూడా ఎన్ఆర్జీఎస్ సిబ్బంది కూడా స్వచ్ఛందంగా 10వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు ఆర్ఎంబి రోడ్డుకి రెండు వైపులా జంగిల్ క్లియరెన్స్కి మేమందరం శ్రీకారం చుడుతున్నాము కలెక్టర్ గారిని కూడా ఆహ్వానించే పనిలోనే ఉన్నాము ఆయన డిప్యూటీ సీఎం గారితో వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నారు దాదాపు ఆయన కూడా రావచ్చు ఇది ఒక మార్పుకు మాత్రమే ఎందుకంటే మన పలాస పరిసరాలు బాగుంటే అది మనకు కూడా బాగుంటుంది ప్రజలందరూ భాగస్వామ్యం ఉండాలని ఎందుకంటే నా ఇల్లు నా ఒక్క బాధ్యతే కానీ ఊరు బాధ్యత అందరం తీసుకోవాలి ప్రజలందరికీ కూడా మన ఊరు బాగుండాలంటే మన తాలూకా బాధ్యత ఎంతో కొంత మనం కూడా శ్రమదానం చేయాలి రేపు ఉదయం మనం ఏర్పాటు చేసుకోబోయే నూతన పలాసాలో మా భాగస్వామ్యం కూడా ఉంది ఉంటుంది అనే ఒక బాధ్యతను మనం చేయడానికే ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టాము ఎవరెవరితో మాట్లాడామో అందరి దగ్గర నుంచి చాలా పాజిటివ్ స్పందన వచ్చింది ఇటు జన సైనికులు అటు బీజేపీ పెద్దలు తెలుగుదేశం నాయకులు పెద్దదేశం కార్యకర్తలు అలాగే అధికారులు ఆర్ఎంబి అధికారులు సచివాలయ సిబ్బంది ఎంపీడీఓస్ అందరితో మాట్లాడి ఈ నిర్ణయం కలిసికట్టుగా మన పలాసాన్ని మనం శుభ్రం చేసుకుందాం అని ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము దాదాపు ప్రతి ఒక్కరిని కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తున్నాం ఎవ్వరికీ ఎటువంటి ప్రెషర్ ఇవ్వకుండా అందరూ స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి తీసుకోవట్లేదు మాలో ఉన్న నాయకులే కొంతమంది ముందుకొచ్చి ముఖ్యంగా మున్సిపాలిటీకి బాబురావు గారు కానీ అలాగే కుత్తుం లక్ష్మణ్ కుమార్ గారు కానీ అలాగే జేసీబీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చారు చాలా సంతోషంగా ఉంది ఈ మార్పు కానీ స్టార్ట్ అయితే కళాశాలలో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమం వల్ల ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది ఒక స్వచ్ఛమైన పలాస ఒక పరిశుభ్రమైన పలాస అని మన చేతులతో మనమే చేసుకున్నామని ఒక సంతృప్తి కూడా కలుగుతుందని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము మీ పాత్రికేయ సోదరులు గారు కూడా ఇది మరింత మందికి చేరగలిగితే ఎందుకంటే ఎల్లుండి మార్నింగ్ మేము 6 నుంచి 11 వరకు ప్రతి ఒక్కరం ఫీల్డ్లో ఎక్కడ వాళ్ళక్కడ ఎవరి ఊర్లో ఎవరి గ్రామంలో ఎవరి వార్డులో ఎక్కడ వాళ్ళక్కడ ఈ కార్యక్రమం చేయబోతున్నాము మీ ద్వారా కూడా ఇది ప్రతి ఒక్కరికి తెలిస్తే మరింతగా ప్రజా భాగస్వామ్యం ఇందులో ఉంటుందని మన పలాస శుభ్రతలో మన భాగస్వామ్యం మన పాత్ర కూడా ఉండాలని ప్రతి ఒక్కరికి అర్థమవ్వాలని మీ ద్వారా వాళ్ళందరికీ సందేశం చేరాలని ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వినూత్నంగా చేపట్టుకోయే మన పలాస మన బాధ్యత కార్యక్రమంలో మీ మీ వంతు పాత్రని చిన్నదో పెద్దదో మీరు పోషించి రేపు ఉదయం మనం సాధించబోయే పరిశుభ్రమైన పలాసాలో మీరు కూడా బాధ్యత వహిస్తారని పలాసాలో ఉన్న ప్రతి ఒక్క పౌరులకు పేరు పేరున మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను ధన్యవాదాలు